భారీ వర్షాలు అనంతపురం జిల్లా రైతులను నిండా ముంచాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతు వెన్ను విరిచాయి. దాదాపు 10 రోజులుగా ముసురు పట్టి విడవకుండా వానలు పడ్డాయి. దాంతో జిల్లా అంతటా పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. దాదాపు 100,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు వర్షాలకు నాశనమయ్యాయి. ముఖ్యంగా మిర్చి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 100,000 రూపాయలు అప్పు చేసి సాగు చేసిన మిర్చి పంట వర్షార్పణమైంది. పొలంలోనే పంట కుళ్లిపోయింది. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అన్నదాతలు అల్లాడిపోయారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 30,000 నుంచి 40,000 హెక్టార్లలో మిర్చి పంటను రైతులు సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట మొత్తం నాశనమైందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మిర్చి పంటను 1 ఎకరంలో సాగు చేయటానికి దాదాపు 50,000 నుంచి 80,000 వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెప్పారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పంట మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించినా దిగుబడి లేక రైతులు అప్పుల పాలయ్యారు. ముఖ్యంగా జిల్లాలో ఒరువకొండ, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా మిర్చి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం పడినా నల్లరేగడి నేలలో నీరు నిలుస్తుంది. రోజుల తరబడి వర్షం కురవడంతో పంట పొలాల్లో నీరు నిలిచింది. దీంతో చేతికొచ్చిన పంట మొత్తం కుళ్లిపోయింది. 2-3 రోజుల్లో కోతకొచ్చే మిర్చి పంట వర్షాలకు కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. అయితే ప్రస్తుతం నాశనమైన పంటల్లో పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు విలవిల్లాడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఆవేదన చెందుతున్నారు. మిరప పంటకు అత్యధిక పెట్టుబడి ఉంటుంది. దాంతో పూర్తిగా పంట చేతికొచ్చే సమయంలోనే అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. రైతులు జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు నష్టపోయినారు. మేము ఈ మిరప పంట వేసాము. మిరప పంటలో ప్రతి ఎకరాకు 120,000 పెట్టుబడి పెట్టినాము. అయితే ఈ సంవత్సరం 20 రోజుల కిందట ఈ పైరు బాగుండేది. ఈ వర్షాల వల్ల ఈ పైరు దెబ్బతినింది. దీని గుండా మేము రైతులు చాలా నష్టపోయినాము. నష్టపోయినాం కాబట్టి ప్రభుత్వం ఏదైనా కానీ రైతులకు ఆదుకోవాలని మేము కోరుతున్నాం. 5 ఎకరాలు మేము మిరప పెట్టాము సార్. ఇది 20 రోజులతో బాగుండింది. ఈ వర్షాలతో మొత్తం అంతా పైరు దెబ్బతినేసింది సార్. ఇప్పుడు లాగా 120,000 దాకా ఖర్చు పెట్టాము సార్. ఇప్పుడు మాకు వచ్చే దిగుబడి ఏమీ లేదు సార్. దీంతో మేము రైతులు ఏదైనా నష్టపరిహారం అందేయాలని చెప్పి కోరుకుంటున్నాం.